సీజన్ మారినప్పుడు లేదంటే పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు ఆస్తమా ఉన్న వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. గాలి పీల్చుకోలేక వారు పడే బాధ నిజంగా నరకం. ఆస్తమాకు మందులున్నా అవన్నీ టెంపరీ, మళ్ళీ రాకుండా చేయలేవు. అయితే మన ఇళ్లలో ఓ నమ్మకం ఉంది, గాడిద పాలు లేదా గాడిద మాంసం తింటే ఆస్తమా తగ్గుతుందని. మరి ఇది నిజమేనా? గాడిద పాలు మంచివేనా? గాడిద మాంసం తినొచ్చా? గాడిద పాలు మాంసంతో ఆస్తమా తగ్గుతుందా? ఆస్తమాతో ఇబ్బంది పడే వాళ్ల బాధలు వర్ణనాతీతం. సీజన్ మారినప్పుడల్లా ఆస్తమా రోగులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఆస్తమా తగ్గడానికి మందులంటూ ఏమీ లేవు. డాక్టర్ ప్రిఫర్ చేసిన ఇన్హేలర్స్ వాడుతూ ఉండడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడమే. ఆస్తమా అనేది ఒక వ్యాధి కాదు, ఇది ఒక అలర్జీ అని డాక్టర్లు చెప్తుంటారు. కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు అలర్జీ వచ్చి ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటి వరకు అయితే ఆస్తమా పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి, భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు మందులు ఏమీ లేవు, ఎవ్వరూ కనిపెట్టలేదు. ప్రతి 100 మందిలో కనీసం 10 మంది అయినా ఆస్తమాతో బాధపడుతూ ఉంటారని సర్వేలు చెప్తున్నాయి. అయితే మనకు చిన్నప్పటి నుంచి ఇళ్లలో ఒక నమ్మకం ఉంది, గాడిద పాలు లేదా గాడిద మాంసం తింటే ఆస్తమా అనేది బాగా కంట్రోల్ అవుతుందని, భవిష్యత్తులో తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఎక్కువ మంది నమ్మకం. ఇంకొంతమంది అయితే గాడిద పాలు ఆస్తమాను తగ్గిస్తుందని, గాడిద మాంసం శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచి ఫ్యూచర్లో ఆస్తమా అనేది రాకుండా చేస్తుందని నమ్ముతారు. మరి ఇది ఎంతవరకు నిజం? దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు? గాడిద పాలు, గాడిద మాంసం రెండు తింటే ఆస్తమా తగ్గుతుంది, స్నోరింగ్ అంటే గురక పెట్టడం తగ్గుతుంది అనేది ఇప్పుడు చాలా చలామణిలో ఉందండి ఈ విషయం. కానీ అది చాలా రాంగ్. ఏ ఎవిడెన్స్ లేదు గాడిద పాలు కానీ గాడిద మాంసం కానీ ఆస్తమా తగ్గిస్తాయని. ఆస్తమా ఒక అలర్జిక్ డిజార్డర్, దానికి రకరకాల మెకానిజమ్స్ ఉన్నాయి. దానికోసం ఎన్నో ఇన్హేలర్స్, బ్రాంకోడైలేటర్స్ అండ్ 100 రకాల మెడికేషన్స్, ఇవన్నీ కూడా సరిపోవట్లా. దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యూర్ ఆస్తమా. అలాంటప్పుడు గాడిద పాలో గాడిద మాంసమో తగ్గిస్తుంది అంటే ఇవన్నీ అనవసరం ఇంకా. అండ్ గాడిద మాంసంకి వస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే హావ్ సెడ్ ఇట్ ఈస్ నాట్ ఎడిబుల్, అంటే తినడానికి పనికిరాదు. ఆ కోవలో ఉంది అసలు గాడిద మాంసం అనేది. సో దాని సేఫ్టీ కూడా లేదు. సో అసలు గాడిద మాంసం అనేది తీసుకోకూడదు. అండ్ గాడిద పాలు వరకు వస్తే అవి దొరుకుతున్నాయి. తాగడంలో ఏంటంటే దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, తక్కువ ప్రోటీన్ ఉంటుంది. అంటే గేదె పాలు, బఫలో పాలు వీటితో కంపేర్ చేసుకుంటే, సో ఎనర్జీ అంటే బరువు పెరిగే ఇదే ఉంటుంది కానీ అందులో ప్రోటీన్ గ్రోత్కి యూజ్ అయ్యే ఇదైతే లేదు. సో అది సో ఈ రెండు కూడా ఎలాంటి అసలు ఆస్తమాకి వీటికి రిలేషన్ లేదు. సో అది తాగడం వల్ల ఆస్తమా తగ్గుతుంది అనేది అపోహ అండి. విన్నారుగా, గాడిద పాలు వల్ల ఆస్తమా ఏం తగ్గదు, ఇది కేవలం అపోహ మాత్రమే. అయితే పాలు తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వల్ల ఇన్నాళ్ళు నడిచిపోయింది. ఇక గాడిద మాంసం అయితే తినొద్దనే డాక్టర్లు చెప్తున్నారు. సో గాడిద మాంసం పాలు వల్ల ఆస్తమా తగ్గిపోతుందనే న్యూస్ పక్కా ఫేక్ న్యూస్.